ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే, నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. దేవుడు నీ రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి. నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే, ఒకవైపున 100 రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపుచుతూ ఉన్నారు, ఏమైనా మా సూపర్ 6లు, ఏమైనా మా సూపర్ 7లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ. నిజంగా ఈ కట్టుకథ ఎంత దుర్మార్గము అనేది నేను మీ అందరికీ కూడా ఒక కొద్ది నిమిషాలు మీ టైంలో ఇస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరే ఆలోచన చేయమని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఇంత దుర్మార్గపు పని చేయగలుగుతారా ఎవరైనా? చేయడం ధర్మమేనా అని అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే కారణం ఏమిటనంటే, ఈరోజు తిరుమలకు స్వామివారికి వచ్చే ఈ నెయ్యి, ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు, దీనికి సంబంధించి ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే, నాసరికమైన ఇంగ్రీడియంట్స్ వాడారని, తిరుపతి లడ్లో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి. నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా? కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, వారందరి మనోభావాలను తో ఆడుకోవడం ధర్మమేనా? నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది, ప్రక్రియ ఏంది, ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఈ నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో, ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి ఇది రొటీన్గా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం. ప్రతి 6 నెలలకు ఒకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు. ఆన్లైన్లో పిలిచిన టెండర్లకు ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి. L1 ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది. ఇది రొటీన్గా 6 నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం. మరి రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, దీనికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చింది ఏమీ ఉండదు. ఎవడు మార్చేది ఏమీ లేదు, కొత్తగా మార్చింది అంతకన్నా లేదు. ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా తిరుమల తిరుపతికి సంబంధించిన, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు అనేది ఎంత ప్రసిద్ధి కాంచిన లడ్డు అంటే, దానికి సంబంధించిన లడ్డు తయారీలో వాడే ఈ నెయ్యి కానీ, వాడే ఇంగ్రీడియంట్స్ కానీ, ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది, దీని కొత్తగా ఎవడు వచ్చి చేసేదేమీ లేదు, ఎవడు కొత్తగా దాంట్లో ఏలు పెట్టేది లేదు. రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం, ఆరు నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమంలో ఎవరు L1గా వస్తారో వారికి ఇస్తారు. మరి ఎవరు సప్లై చేసినా కూడా, మరి ఎవరికి L1గా వస్తారు, ఎవరు సప్లై చేసినా కూడా వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వారు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్తో పాటు, వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్, వాళ్ళు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ నెయ్యితో పాటు వాళ్ళు NABL సర్టిఫై చేసిన సంస్థ నుంచి, అంటే NABL అంటే నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకొని రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ TTDలో ఆ ట్యాంకర్లో
నుంచి 3 శాంపుల్స్ తీసుకుని 3 రిపోర్ట్స్ పాస్ కావాలి. ఇది రొటీన్ ప్రాసెస్, కంపల్సరీ ప్రాసెస్ ఫర్ ఎనీబడి. ఈ 3 టెస్టులు పాస్ అయిపోయిన తర్వాతనే ఆ నెయ్యి కానీ ఆ ఇంగ్రీడియంట్స్ కానీ ఏదైనా కూడా ప్రసాదంలో వాడడానికి, టీటీడీ వాడకంలోకి తీసుకుని వచ్చేదానికి బండిని ముందుకు పంపిస్తారు. లేకపోతే వెహికల్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ ఈవెన్ గో ఫార్వర్డ్. లేకపోతే అసలు ముందుకు కూడా పోదు. రిజెక్ట్ ఆ 3 శాంపుల్స్లో ఏది పాస్ కాకపోయినా కూడా అసలు నీకు అసలు శాంప్లింగే అసలు నీకు అసలు ఆ బండి ముందుకే పోదు, ఆపేస్తారు, రిజెక్ట్ చేసేసి వెనక్కి పంపించేస్తారు. దట్ ఈస్ ప్రక్రియ, దిస్ ఈస్ కంపల్సరీ. మరి నేను అడుగుతా ఉన్నది ఒకటి చంద్రబాబు నాయుడు, మరి ఏదైనా కానీ రిజెక్ట్ అయిపోతే అసలు నువ్వు వాడే అవకాశమే లేదు, వాడే పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు వాడారని, అలాంటప్పుడు అది వాడారని, అవి నాసిరికమని, యానిమల్ ఫ్యాట్ అని ఇలా రకరకాలుగా చెప్పడం అబద్ధాలు కాదా, ధర్మమేనా, న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. నిన్న చంద్రబాబు గారు చల్లగా చావు కబురు చెప్పినట్టు మెల్లగా ఒక బాంబు పేల్చారు. తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డూలు బీఫ్ ఫ్యాట్ తో తయారవుతున్నాయి అని. ఇది చిన్న విషయం కాదు. చంద్రబాబు గారు చెప్పిన విషయం ప్రకారం 12వ తేదీన ఒక శాంపుల్ లడ్డూ శాంపుల్ తీసుకుంటే, అంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన రోజు, ప్రమాణ స్వీకారం చేసిన రోజు, ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంపిక చేసిన కాంట్రాక్టరే ఇంకా సప్లై చేస్తున్నారు. ఆ రోజున తీసుకున్న శాంపుల్లో బయటపడ్డ విషయం ఏమిటంటే లడ్డూలు తయారు చేస్తున్న ఈ ఫ్యాట్ లో ఈ అంశాలన్నీ ఇవన్నీ ఉన్నాయని. సోయాబీన్, సన్ ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్, వీటితో పాటు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఉన్నాయి అని. ఇంత పెద్ద విషయం, కోట్ల మంది ప్రజలకు, వాళ్ళ భక్తికి, వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం, ఎంతో మంది సెంటిమెంట్స్, ఇమోషన్స్ కు ముడిపడిన విషయం. మన రాష్ట్రమే కాదు, మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. దేశ విదేశాల నుంచి తిరుపతికి వచ్చే వాళ్ళు ఉన్నారు. శ్రద్ధ, భక్తి, శ్రద్ధలతో ఈ ప్రసాదం నిజంగానే కళ్ళకద్దుకొని తీసుకునే వాళ్ళు కోట్ల మంది ప్రజలు. అలాంటప్పుడు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఉన్న ఈ పదార్థాలు కూడా ఉన్న లడ్డూని ప్రసాదంగా ఇస్తున్నారు అని చంద్రబాబు గారు నిన్న చెప్పడం జరిగింది. చంద్రబాబు గారిని అడుగుతున్నాం, చంద్రబాబు గారు ఇంత పెద్ద విషయాన్ని మీరు ఇంత సునాయసంగా, ఇంత క్యాజువల్ గా ఎలా తీసుకోగలిగారు? కోట్ల మంది ప్రజలకు, వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం, ఈ విషయం మీరు కేవలం రాజకీయం చేయాలనుకున్నారా? కాబట్టే ఇంత సునాయసంగా దాన్ని ఒక పాసింగ్ కమెంట్ లా మీ 100 రోజులు సెలబ్రేషన్స్ లో భాగంగా చెప్పారా? లేదు, నిజంగానే చంద్రబాబు గారికి దీని సివియారిటీ ముందే తెలుసా? ముందే తెలిస్తే మరి ముందే ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? ప్రజలకు ఎందుకు చెప్పలేదు? ఇంత ఆలస్యంగా 100 రోజుల తర్వాత కాపీగా మీరు చెప్తున్నారంటే మీ ఉద్దేశం ఏమిటనుకోవాలి? చంద్రబాబు గారు తన 100 రోజుల పరిపాలన మీద జనాలు ఒక రిపోర్ట్ ఇస్తారు, ఒక అభిప్రాయం వాళ్ళు ఏర్పరచుకుంటారు. కాబట్టి తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, వైసీపీ మీద బురద చల్లడానికి ఈ 100 రోజుల వెన్యూను ఎంచుకున్నారా? ఏమీ అర్థం కావటం లేదు. చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇంత పెద్ద విషయం ఇంత సునాయసంగా చంద్రబాబు గారు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మేమైతే దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాం. కాబట్టి మేము మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా ఒక లెటర్ రాశాం, సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరగకపోతే, తప్పు ఎవరు చేశారు అని ఇంపార్షియల్ గా ఒక ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు. ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా, లేక తప్పు నిజంగానే జరిగిందా? ఒకవేళ తప్పు నిజంగానే జరిగింటే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు హోమ్ మినిస్టర్ గారికి, అమిత్ షా గారికి ఒక లేఖ రాస్తున్నాం, సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని. ఈ విషయం పక్కన పెడితే చంద్రబాబు గారి 100 రోజులు పరిపాలన, 100 రోజుల్లో చంద్రబాబు గారు ఏమి చేశారు అంటే, శిశుపాలుడు తప్పులు లెక్క పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారి తప్పులను, అవినీతిని, దోపిడీని శ్వేతపత్రాల్లాగా చూపించారు. వైఎస్ఆర్ గారి పేరును ఎక్కడ వీలైతే అక్కడ తొలగించారు. వైఎస్ఆర్ గారి విగ్రహాలను ధ్వంసం చేశారు. మరి చంద్రబాబు గారు హామీల విషయంలో ఏం చేశారు అంటే సున్నా అనే చెప్పాలి. కూటమి సర్కార్ ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది అని చూసుకుంటే 100 అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అత్యధికంగా బ్యాంక్ చేసిన వాగ్దానాలు సూపర్ 6, చంద్రబాబు గారి సూపర్ 6. చంద్రబాబు గారు చెప్పిన మాట
వంద రోజుల్లో మేము రాష్ట్రాన్ని గాడిలో పెడతాము, వంద రోజుల్లో మేము పక్క యాక్షన్ ప్లాన్ రూపొందిస్తాము, వంద రోజుల్లోనే మేము అద్భుతాలు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు వంద రోజులు దాటిపోయినా కూడా ఇప్పటి వరకు సూపర్ సిక్స్ లో ఒక్కటి కూడా, ఒక్క వాగ్దానం కూడా ఇంతవరకు అమలు కాలేదు. ఎందుకు సార్ అని అడుగుతున్నాం.